भविष्य में मन समीप भविष्य में ट्रेनिंग क्लास अन्नी विषया विडमर्ची चपेट लेक्चरर्स उ चाल चक्कर असल बीआरएस वै बीआरएस एम आशी ये लक्ष्या को अभी पाइंट चिल्लर मल्ले राजकीय का नॉट एट ऑल मन कल्लार चूस्ट मध्य ढिल चर्चि जर्नलिस्ट मित्र अड़का ఏమిటి కేసీఆర్ గారు మీరు చాలా పెద్ద బాధ ఇదంతా వ్యవస్థ నితికెత్తుకున్నారు ఏంది అని నేను ఒకటే మాట అడిగిన అతన్ని మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ కదా నాకు సమాధానం చెప్పండి ఈ రోజు మన దేశం యొక్క లక్ష్యం ఏమిటి తెలుసా అండి మనకు వెళ్ళకన్న మనం ఆలోచిస్తున్నాం ఆ వైపుగా ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలి కదా ఒక ఉద్యోగంతో ప్రజలందరూ కదిలి కదిలించబడి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా పురోగమిస్తూ ఉండాలి కదా ప్రపంచంలో ఏ జాతి అయినా ఏ దేశమైనా చేసే పని అది కదా తమ యొక్క ప్రగతి కోసం ప్రగతి కాముకులైన వాళ్ళ మేధావులందరూ కలిసి కూర్చొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క కన్సెన్సస్ సంపాదించి ఎక్కువ శాతం ప్రజల యొక్క కన్సెన్సస్ తీసుకొని అందర్ని కలుపుకొని తెలియని వాళ్ళకి తెలియజేస్తూ ముందడుగు వేస్తే కానీ మన దేశంలో ఏం జరుగుతా ఉంది మన దేశం లక్ష్యం ఏమైందండి ఇప్పుడు చివరికి ఏం చేసినా సరే ఎన్నికలు గెలవడమే లక్ష్యం లక్షల అబద్ధాలు గుమ్మరించొచ్చు కోట్ల డబ్బులు గుమ్మరించొచ్చు మద కల్లోలాలు రేపొచ్చు కులాల కుళ్ళు పెట్టొచ్చు కుంపట్లు పెట్టొచ్చు ఏదైనా సరే చేసి ఆ సందర్భానికి ఏది చేస్తే ఏ కట్ షాట్ మెథడ్ లో అక్కడికి చేరుకోగలమో ఆలోచించి ఎన్నికలు గెలవడమే ఈ రోజు లక్ష్యం అయిపోయింది ఇదేనా మన గావాల్సిన లక్ష్యం రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా ఈ రోజు ఎవరు హ్యాపీగా ఉన్నారు దేశంలో రైతాంగం అంతా 13 నెలలు ఢిల్లీలో ధర్నాలు చేసి చచ్చి 750 మంది చచ్చిపోయారు నిడారుగా చచ్చిపోయిన మనుషులు సానుభూతి తెలిపారు కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం జరగదు ఇంత పెద్ద సమాజం ఉండి కూడా అట్లనే అనేక విషయాలు ఎందుకు మన దళిత సమాజం గిరిజన సమాజం బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కొంతమంది అపర్ క్లాసులో ఉన్నటువంటి దరిద్రులు ఎందుకు ఏడుస్తూ ఉండాలి ఎందుకు మూగ రోదన ఎందుకు ఈ వేదన ఎందుకు వింటున్నాం మనం ఈ ఒక రకమైనటువంటి అసంతృప్తి ఎవరు ఎదురుపడ్డ మాట్లాడతారు నేను ముఖ్యమంత్రి పోతే నాకు దరఖాస్తు వస్తా ఉంటాయి ఎవరు బ్రదర్ మీరు సార్ మేము రాజకులు ఏం కావాలా ఏం దరఖాస్తు మమ్మల్ని ఎస్సీలో కలపాలి నేను జోక్తా ఉన్నోళ్ళందరినీ ఎస్సీలో కలిపిస్తే మరి బాలెట్ పోవాలి అంటే ఎందుకు ఆ ఎస్సీలో కలపమనేది ఎందుకు బీసీ వర్గాల్లో ఉండే ప్రజలు కూడా మమ్మల్ని ఈ గ్రూప్లో ఉన్నామండి ఈ గ్రూప్లో చేర్చండి ఈ గ్రూప్లో ఉన్నామండి ఆ గ్రూప్లో చేర్చండి అని అప్లికేషన్లు వస్తూ ఉంటాయి ఎందుకు ఈ పరంపర అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఏదైనా ఎస్సీలో కలిపితే రెండు ఉద్యోగాలు వస్తాయేమో ఏదైనా అవకాశం కలిసి వస్తుందేమో అని ఒక ఆర్తి ఒక లేమి ఒక బాధ దాని నుంచి వస్తున్నటువంటి ఆక్రందన ప్రజలను తప్పడడానికి మనకు అధికారం లేదు ఇట్లయితే ఏమైనా దొరుకుతుందేమో అట్లయితే ఏమైనా దొరుకుతుందేమో ఒక వెతుకులాట జీవితం కోసం ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా కొంచెం ఉన్నతమైన జీవితం కోసం జరిగేటువంటి ప్రాకులాట దానిలో భాగంగా ఈ వాయిసెస్ మనం సమాజం నుంచి వింటా ఉన్నాం